ఒక రేఖ ఏమో a1x ప్లస్ b1y ఈక్వలెన్ టు c1, ఇంకో రేఖ ఏమో రైట్ a2x ప్లస్ b2y ఈక్వలెన్ టు c2. ఒక దాని మీద ఒకటి ఉంది. కండిషన్ ఏంటి? a1/a2 ఈక్వలెన్ టు b1/b2 ఈక్వలెన్ టు c1/c2. దీనివల్ల మనకేమొస్తాయి? అనేకమైన సొల్యూషన్లు వస్తాయి. అనేకమైన సొల్యూషన్. ఒక రేఖ మీద ఇంకో రేఖ కూర్చొని ఉంది అంటే 2x + 3y ఈక్వలెన్ టు 4, 4x + 6y ఈక్వలెన్ టు 8. ఈ రెండు రేఖలు సేమ్. ఎక్స్ అండ్ వై ఏదైనా వాల్యూలు తీసుకోవచ్చు. సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి విలువ, ఇక్కడి నుంచి ఇక్కడ విలువ, మొత్తం అన్నిటికీ స్లోప్ సేమ్. స్లోప్ సేమ్ అంటే a1x + b1y ఈక్వలెన్ టు c1, a2x + b2y ఈక్వలెన్ టు c2. ప్యారలల్ లైన్స్ అంటే ఈ రెండు ఎప్పుడు టచ్ అవ్వట్లేదు. నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే స్లోప్ ఈక్వల్గా ఉంటుంది. స్లోప్ ఈక్వల్గా ఉంటుందంటే a1/a2 ఈక్వలెన్ టు b1/b2, నాట్ ఈక్వలెన్ టు c1/c2. సమాంతర రేఖలు, సమాంతర రేఖల్లో స్లోప్స్ రెండు సేమ్గా ఉంటాయి. కాబట్టి a-a1/b1 ఈక్వలెన్ టు -a2/b2, a1/a2 ఈక్వలెన్ టు b1/b2. అదే రెండు ఒకటే సొల్యూషన్ ఉండాలంటే ఒక రేఖ పైన ఇంకో రేఖ, a1/a2 నాట్ ఈక్వలెన్ టు b1/b2. ఇది వన్ సొల్యూషన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. రెండు రేఖలు ఒకదానికొకటి ఒకటేసారి కట్ చేస్తే a1/a2 నాట్ ఈక్వలెన్ టు b1/b2. రెండు సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు కనుక అవుతే రెండిటి యొక్క స్లోప్ సేమ్గా ఉండాలి. -a1/b1 ఈక్వలెన్ టు -a2/b2, a1/a2 ఈక్వలెన్ టు b1/b2. అదే రెండు రేఖలు ఒకదానిపైన ఒకటి ఉంటే ఇన్ఫైనట్ సొల్యూషన్స్కి ఇది కండిషను, నో సొల్యూషన్స్కి ఇది కండిషను, రైట్? వన్ సొల్యూషన్స్కి ఇది కండిషన్. కండిషన్ బేస్డ్ క్వశ్చన్. సింపుల్, రెండు రేఖలు ఇచ్చాడు. ఆ రెండు రేఖలు a1/a2 ఈక్వలెన్ టు b1/b2 ఈక్వలెన్ టు c1/c2 అయిందనుకోండి, ఇన్ఫైనట్ సొల్యూషన్స్ వస్తాయి. అదే సమాంతర రేఖలు అయ్యిందనుకోండి, a1/a2 ఈక్వలెన్ టు b1/b2 నాట్ ఈక్వలెన్ టు c1/c2. అదే ఈక్వల్ కాకపోతే వన్ సొల్యూషన్. ఇది మీకు కాన్సెప్ట్ కనుక తెలిసినట్టు అవుతే నాకు తెలిసి ఈ క్వశ్చన్కి అస్సలు మీరు ఇబ్బంది పడరు.